వెల్కమ్ టు మై ఆన్లైన్ ఈమె క్లాసెస్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ గివ్ ఎ లైక్ సో ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ ఎన్ టైమ్స్ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఏంటంటేది టాసింగ్ ఏ కాయిన్ ఎన్ టైమ్స్ ఆ ఎన్ అనేది ఎంతో తెలియదు కాయిన్ టాస్ చేస్తున్నాం మరి కాయిన్ టాస్ చేస్తున్నాం కాబట్టి మనకి కాయిన్తో జరుగుతుంది కాబట్టి మెకానిజం అంతా పి వాల్యూ ఎంత అంటే వన్ బై టూ ఎందుకని పి అనేది హెడ్ అనుకుందాం జనరల్గా హెడ్ అనే తీసుకుంటాం క్యూ ఆల్సో వన్ బై టూ ఎందుకంటే హెడ్ పడే ఛాన్స్ వన్ బై టూ అయితే ఆటోమేటిక్గా గా ట్రైల్ పడే ఛాన్స్ కూడా వన్ బై టూ అవుతుంది ఇఫ్ ద వేరేబుల్ ఎక్స్ డినోట్స్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ హెడ్స్ పడే ఛాన్స్ ఎక్స్ అని ఇండికేట్ చేస్తుంట వేరేబుల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ ఫైవ్ అండ్ ఎక్స్ ఈక్వల్ సిక్స్ ఆర్ని ఏపీ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న ఫార్ములా తెలియాలి ఏంటంటే త్రీ నెంబర్స్ లెటర్ సపోజ్ ఏబిసి త్రీ నెంబర్స్ ఇఫ్ దే లైస్ ఇన్ ఏపీ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అలా ఉండాలంటే ఫార్ములా ఏంటంటే టూ బీ ఈక్వల్ టు ఏ సి అవ్వాలి టూ బి ఈక్వల్ టు ఏ సి ఇక్కడ మనకేమని ఇచ్చాడు గివెన్ రాయండి గివెన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్

ఇక్కడ ఎక్స్ అనేది హెడ్స్ ని ఇండికేట్ చేస్తుంది అంటే ఫైవ్ హెడ్స్ పడాలి ఓకే ఎన్ టైమ్స్ టాస్ చేస్తున్నాయి ఇక్కడ ట్రయల్స్ ఎన్ని తెలియదు ఎన్ అదే కనుక్కోవాలి ఎన్ ఎంతో తెలియదు కాబట్టి ఇట్లా నోట్ చేయండి దీన్ని అకార్డింగ్ టు దిస్ డెఫినెషన్ ఎన్సి ఫైవ్ ఎన్సి ఫైవ్ టూ ఇంటూ ఎన్సి ఫైవ్ ఇక్కడ ఎక్స్ అనేది హెడ్స్ కాబట్టి పీ పవర్ ఫైవ్ హెడ్లు ఎన్ని పడాలి ఫైవ్ ఓకే అండ్ క్యూ ఎన్ని పడాలి ఎన్ మైనస్ ఫైవ్ ఎన్ మైనస్ ఫైవ్ ఓకే ఎన్ మైనస్ ఫైవ్ అంటే టోటల్ ఎన్నిసార్లు మనం ట్రైల్ చేస్తున్నాము ఎన్ టైమ్స్ టాస్ చేస్తున్నాము కాటి క్యూ పవర్ ఎన్ మైనస్ ఫైవ్ ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఫోర్ అంటే ఎన్సీ ఫోర్ ఎన్సీ ఫోర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఫోర్ పి పవర్ ఫోర్ ప్లస్ అలాగే సిక్స్ కూడా రాద్దాము ఎన్సి సిక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ సిక్స్ ఇంటూ పి పవర్ సిక్స్ ఫైన్ ఇప్పుడు పీ క్యూని వన్ బై టూ రాసేద్దాం సరేనా సో టూ టైమ్స్ ఆఫ్ ఎన్సీ ఫైవ్ ఇక్కడ పి అంటే వన్ బై టూ రాయండి వన్ బై టూ పవర్ ఫైవ్ ఇక్కడ క్యూ అన్నా కూడా వన్ బై టూనే కదా హెడ్ పడే ఛాన్స్ వన్ బై టూనే టెయిల్ పడే ఛాన్స్ కూడా వన్ బై టూనే వన్ బై టూ పవర్ ఎన్ మైనస్ ఫైవ్ ఇక్కడ కూడా ఎన్సీ ఫోర్ వన్ బై టూ పవర్ ఎన్ మైనస్ ఫోర్ అండ్ అగైన్ వన్ బై టూ పవర్ ఫోర్ నెక్స్ట్ ఎన్సీ సిక్స్ క్యూ అంటే వన్ బై టూ రాయండి పవర్ ఎన్ మైనస్ సిక్స్ పి అన్నా కూడా వన్ బై టూ నే పవర్ సిక్స్ ఓవరాల్ గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి టూ ఇంటూ ఎన్సీ ఫైవ్ వన్ బై టూ పవర్ బేసెస్ ఒకేలాగా ఉన్నప్పుడు మనం పవర్స్ యాడ్ చేస్తాం ఓకే సో ఫైవ్ ప్లస్ ఎన్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అలాగే చేయండి వన్ బై టూ పవర్ ఎన్ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ పవర్స్ యాడ్ చేస్తున్నాను ప్లస్ ఇక్కడ కూడా అలాగే చేయండి ఎన్ సిక్స్ వన్ బై టూ పవర్ ఎన్ మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ ఈ రెండు క్యాన్సిల్ ఆల్సో దీస్ టూ గా క్యాన్సిల్ ఓకే నా టూ టైమ్స్ ఆఫ్ ఎన్సీ ఫైవ్ వన్ బై టూ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్సీ ఫోర్ సేమ్ రాయండి ఇక్కడ కూడా ఏమొస్తుంది వన్ బై టూ పవర్ ఎన్ మిగిలింది అండ్ ఇక్కడ ఎన్సీ సిక్స్ వన్ బై టూ పవర్ ఎన్ మిగిలింది ఓవరాల్ గా వన్ బై టూ పవర్ ఎన్ మనకి బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే సో ఫైనల్ గా ఇక్కడ ఎంత మిగిలింది టూ ఇంటూ ఎన్సీ ఫైవ్ ఈక్వల్ టు ఎన్సీ ఫోర్ ప్లస్ ఎన్సీ సిక్స్ మిగిలింది ఈ ఎన్సీ ఫైవ్ ని మనం ఇజ్ ఈక్వల్ అవతలకి మూవ్ చేసేద్దాం సరేనా సో టూ ఈక్వల్ టు ఎన్సీ ఫోర్ బై ఎన్సీ ఫైవ్ ప్లస్ ఎన్సీ సిక్స్ బై ఎన్సీ ఫైవ్ డివైడ్ చేసేసాను ఎన్సీ ఫైవ్ తోటి అండ్ ఈ సిచ్యువేషన్లో మనం ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా ఇక్కడ ఇస్తున్నాను కాపీ చేసుకోండి ఎన్సీఆర్ బై ఎన్సీఆర్ మైనస్ వన్ అని ఉంటే ఇక్కడ రెండిట్లో ఎన్ సేమ్ ఉండాలి ఇక్కడ ఆరు ఆర్ మైనస్ వన్ సేమ్ ఉండాలి అప్పుడు దీనిలోంచి తీసేసి రాయండి ఎన్ మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ వన్ ఈఆర్ రాసుకోవాలి ఓకే ఇలా రాయాలన్నమాట అర్థమైందా సో టూ ఈక్వల్ టు ఇక్కడ ఎలా ఉండాలని చెప్పుకున్నాం మనం ఎన్ రెండిట్లో సేమ్ ఉండాలి ఓకే ఇక్కడ కూడా సేమ్ ఉంది కానీ పైన ఆరు ఉండాలి డినామినేటర్లో ఆర్ మైనస్ వన్ ఉండాలి ఇక్కడ చూడని రివర్స్లో ఉంది కదా సో దీన్ని సరిచేయటానికి నేనేం చేస్తున్నానంటే ఈ ఎన్ ఫోర్ని కిందకు పట్టుకొచ్చేస్తున్నా సో దెన్ అప్పుడు ఏమైతుంది అది ఎన్సీ ఫైవ్ బై ఎన్సీ ఫోర్ ఎన్సీ ఫైవ్ బై ఫోర్ ఇలా మారిపోయింది ప్లస్ ఇక్కడ ఈ ఫార్ములా మ్యాచ్ అవుతుంది దీనిలోంచి చూడండి ఇక్కడ రెండింటిలో ఎన్ సేమ్ ఉంది పైన సిక్స్ ఉంది కింద ఫైవ్ ఉంది ఒక యూనిట్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు n లోంచి ఫైవ్ తీసేస్తే ఎన్ మైనస్ ఫైవ్ ఈ సిక్స్ రాయండి ఇక్కడ ఓకే సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా అప్లై చేయాలి మీరు సో టూ ఈక్వల్ టు వన్ బై ఈ ఎన్ ఫోర్ తీసేయండి ఎన్ మైనస్ ఫోర్ డివైడెడ్ బై ఈ ఫైవ్ రాయాలి ఓకే ఈ ఫైవ్ ప్లస్ ఎన్ మైనస్ ఫైవ్ బై సిక్స్ ఈ ఫైవ్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది ఈ ఫైవ్ పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది టూ ఈక్వల్ టు ఫైవ్ బై ఎన్ మైనస్ ఫోర్ ప్లస్ ఎన్ మైనస్ ఫైవ్ బై సిక్స్ ఇలా ఫైనల్ గా మనకి ప్రాబ్లం చేంజ్ అయింది ఇప్పుడు ఇంకా ఎల్సిఎం చేసి సాల్వ్ చేయటమే మనం ఓకే సో టూ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్ సిక్స్ ఇన్ టు ఎన్ మైనస్ ఫోర్ ఈ సిక్స్ దీంతో మల్టీప్లై చేయండి ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ ఈ వాల్యూని ఈ వాల్యూతో మల్టీప్లై చేయండి ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ ఎన్ మైనస్ ఫైవ్ ఓకే నవ్ ఈ వాల్యూని క్రాస్ మల్టిప్లై చేసేద్దాం టూ ఇంటూ సిక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు థర్టీ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ ఎన్ ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ ఎన్

ఏమవుతుంది మైనస్ ట్వంటీ వన్ వస్తుంది సో ఎన్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎన్ మైనస్ ఫోర్టీన్ ఎన్ ప్లస్ నైంటీ ఎయిట్ ఈక్వల్ టు జీరో సో ఎన్ కామన్ ఇస్తే ఎన్ మైనస్ సెవెన్ మైనస్ ఫోర్టీన్ కామన్ తీస్తే అగైన్ ఎన్ మైనస్ సెవెన్ వస్తుంది ఓకే ఈ చీజ్ ఈక్వల్ టు జీరో మళ్ళీ ఎన్ మైనస్ సెవెన్ కామన్ తీయండి మళ్ళీ ఎన్ మైనస్ సెవెన్ కామన్ ఇస్తే ఎన్ మైనస్ ఫోర్టీన్ ఈక్వల్ టు జీరో దీని నుంచి ఏమొస్తుంది మనకి ఎన్ మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ ఎన్ మైనస్ ఫోర్టీన్ ఈక్వల్ టు జీరో దట్ మీన్స్ ఎన్ ఈక్వల్ టు సెవెన్ ఎన్ ఈక్వల్ టు ఫోర్టీన్ సో మనకి ఎన్ వాల్యూ ట్రయల్స్ వాల్యూ వచ్చింది సెవెన్ ఆర్ ఫోర్టీన్ అనే ఆన్సర్స్ వచ్చాయి ఓకే కాపీ చేస్తాం సబ్స్క్రైబ్ ది ఛానల్ and enable bell notification.